హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ ముచ్చట. అండ్ ఇంకా గామి మూవీ గురించి చెప్పాలంటే మామా, ఓకే బాగుంది, డీసెంట్ గా ఉంది, కానీ కొన్ని కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి మామా. ఒకటి మాత్రం చెప్తున్నా, ఈ మూవీకి విశ్వక్ సేన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అంతే ఇంకా మాస్కా దాస్ విశ్వక్ సేన్ ఇలాంటి ఒక రోల్ ని అయితే పెట్టి చేయలేదు గామి ట్రైలర్ టీజర్ వచ్చేంత వరకు. ఒక డిఫరెంట్ విశ్వక్ సేన్ అయితే చూస్తాం ఈ మూవీలో. ఇంపాక్ట్ మూవీ చూస్తున్నంత సేపు విశ్వక్ సేన్ కనబడడు, ఒక అఘోర క్యారెక్టర్ మాత్రమే కనబడుతుంది. అంతలా ఓన్ చేసుకున్నాడు ఈ క్యారెక్టర్ ని, నిజంగా హ్యాట్స్ ఆఫ్ విశ్వక్ సేన్. ఇంకా మూవీ స్టోరీ ట్రైలర్ లో చెప్పినట్టే విశ్వక్ సేన్ యాజ్ ఎ శంకర్ గా ఒక అఘోర ఎందుకు అయ్యాడు, మానవ స్పర్శతో తనకున్న ప్రాబ్లం ఏంటి, ఎలా వచ్చింది, తన గతం ఎందుకు మర్చిపోయాడు, తన ప్రాబ్లం కి సొల్యూషన్ మాలిపత్రాల కోసం హిమాలయాలకి తన జర్నీ ఎలా సాగింది, తనకి మిగతా రెండు పాత్రలకి సంబంధం ఏంటి అనేదే ఈ మూవీ కథ. అండ్ ఇంకా సైంటిస్ట్ గా చాందిని చౌదరి పర్లేదు అనిపించింది, కానీ దేవదాసిగా చేసిన అభినయ నటన మాత్రం చాలా బాగుంది. తన కూతురిగా చేసిన పాప హారిక కూడా చాలా బాగా చేసింది. ఈ మూవీలో కొంచెం బోర్ అనిపించింది, స్లో అనిపించింది అనేది ఏమైనా ఉందా అంటే ఆ ల్యాబ్ ఎపిసోడ్స్ మాత్రమే. అసలు ఆ సీన్స్ లో కొంతవరకు కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తాయి. ఆ రీసెర్చ్ ల్యాబ్ లో జైల్లో ఉండే కుర్రాడు పడే కష్టాలు అంతా ఇంత కాదు, తప్పించుకోవడానికి తను చేసే ప్రయత్నాలు ఒకనొక నాటి చిరంజీవి గారి మూవీ కూడా గుర్తొస్తుంది. నాకున్న ఒకే ఒక కంప్లైంట్, రీసెర్చ్ ల్యాబ్ ఎపిసోడ్స్ మాత్రమే ఇంకొంచెం బెటర్ గా తీసుంటే బాగుండు. మూవీ మొత్తంలో మెయిన్ ప్లస్ పాయింట్ విశ్వక్ సేన్ అయితే 100%. నెక్స్ట్ మాత్రం బీజిఎం మామ చాలా బాగా వర్కౌట్ అయింది, స్పెషల్లీ కొన్ని ఎమోషన్ సీన్స్ లో అయితే అద్దరిపోయింది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ చాలా బాగుంది, క్రౌడ్ ఫండింగ్ మూవీలా అయితే అనిపించదు. డైరెక్టర్ విద్యాధర్ 6 సంవత్సరాలు ఈ మూవీ తీసి నిజంగా ఒక న్యూ ప్రెజెంటేషన్ అయితే మనకిచ్చాడు. మూవీ కొంచెం అక్కడక్కడ స్లో అయినా ఓవరాల్ గా మాత్రం మూవీ బాగుందనే చెప్పాలి. విశ్వక్ సేన్ కి ఇది 100% పేరు తెచ్చిన మూవీ. ఫైనల్లీ మూవీ రొటీన్ టెంప్లేట్ కమర్షియల్ మూవీస్ కి ఇష్టపడే వాళ్ళకైతే బోర్ అనిపించవచ్చు, కానీ కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి మాత్రం ఇది పక్కా నచ్చుతుంది. అక్కడక్కడ ఓపిక పడితే ఒక్క మాటలో చెప్పాలంటే గామి ఇది విశ్వక్ సేన్ హామీ. సినిమా బాగుండాలి. జై హింద్.